what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. గుడ్ మార్నింగ్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. కరెంట్లీ మనం నేపాల్ కాఠ్మండూలో ఉన్నాం, నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండు. అండ్ మనం ఇప్పుడు మన హోటల్ దగ్గర నుంచి పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి జస్ట్ 5 kilometers ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుందాం. అండ్ ఈరోజు కాఠ్మండు మొత్తం తిరగడానికి ట్రై చేద్దాం. కాఠ్మండులో వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. లెట్స్ సీ ఎట్లుంటుందో ఇప్పుడు వెదర్. రే 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 గుద్దేశం రా భయ్, తుమ్ ఇధర్ సే ఆనా థా, तुम उधर से आके क्यों टोकरा क्यों बोल सकते हो ना आगे जाने के लिए? किसको बोला? मेरे को थोड़ी बोला. तुम मेरे को टोके उसको आगे को बोलता? तू बाग दिमाग लेने वाले उठा रो गुद्दू कुंड हेल्प होते नूक कुंड हेल्प होते किन्दा वाड़ पोते ना नो चिपते जरूर था गा था आयन जे आयन जेरी निन निन जरूर मान जेपिंडा साइकिल आता ना असल नितन मार ले ना साइकिल वाला जरूर माने అదే నేను కూడా చూడలే ఎప్పుడు చెప్పిండు మొత్తం లాగంతా రికార్డ్ అవుతుందా నువ్వుకే షీటు బైక్ని ఏమైనా కింద పడితే వీడు కాదు వాడు అగో అక్కడ ఎల్లో కలర్ బ్యాగ్ వేసుకొని పోతున్నాడు. నిజంగా కామన్ సెన్స్ ఉండదు జనాలకు. నేపాల జనాలు అందరు మంచున్నారు కానీ ఆడాడ తగులుతున్నారు ఇట్లాంటి సైకిక్ గాళ్ళు. పోక్రా సిటీ మస్తు ప్రశాంతంగా ఉండే, ట్రాఫిక్ అదంతా లేకుండా. కాఠ్మండు ఫుల్ ట్రాఫిక్, ఫుల్ క్రౌడెడ్, కొంచెం డస్ట్ కూడా ఉంది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ అంతా క్లౌడీ ఉంది. పొద్దుంతా వర్షం పడ్డది, ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం స్కై క్లియర్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఎవరెస్ట్ వ్యూ కూడా కనిపిస్తుంది, అంటే ఎవరెస్ట్ ముందున్న మౌంటైన్స్ ఎవరుంటే అవన్నీ కనిపిస్తాయి. చాలామంది ఎవరెస్ట్కి ట్రెక్ చేయాలనుకునే వాళ్ళు కాఠ్మండూ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎన్సేల్ మేము యూజ్ చేసిన సిమ్ది ఆఫీస్. మనకి పశుపతినాథ్ టెంపుల్ ఇంకా జస్ట్ 600 meters ఉంది, కానీ ఒక్క సిగ్నల్ కాడ 2 minutes 3 minutes ఆపేస్తారు ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర. ఏం బా ఇంతసేపు ఆపుతున్నారు? అండ్ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఏదన్నా సిగ్నల్ బ్రేక్ చేసినా లేకుంటే రాంగ్ యూటర్న్ తీసుకున్నా పోలీసులు ఆడనే ఆపి ఆడనే చలాన్ వేస్తున్నారు. ది స్ట్రీట్ ఈస్ రియలీ అమేజింగ్. ఐ డోంట్ నో అసలు బైక్ ఎంతవరకు వెళ్తుందో. మళ్ళీ బనారస్ లాంటి సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చుకోవద్దు. లుక్ ఎట్ దిస్ ఫుల్ ఆఫ్ టెంపుల్స్. ఐ థింక్ వచ్చేసాం మనం అదే అనుకుంటా, పశుపతినాథ్ టెంపుల్ ముంగడ కనిపిస్తుంది కదా, దాట్స్ పశుపతినాథ్ టెంపుల్. మనం పశుపతినాథ్ టెంపుల్ బయట ఉన్నాం అనమాట. సో పశుపతినాథ్ టెంపుల్ బయట ఉన్న షాప్స్ ఇవన్నీ యాక్చువల్గా గూగుల్ మ్యాప్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది మనకి. టెంపుల్ దగ్గరికి స్ట్రైట్గా తీసుకురాదు, కానీ మనం ఎవరైనా లోకల్స్ని అడిగితే బెస్ట్. ఇక్కడ మనకి బయట ప్రసాదంది అంటే దేవుడికి ఎక్కేయాల్సినవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇది 300 rupees. యాక్చువల్గా నేను ఎక్కి ఇవన్నీ దేవుని దర్శనం చేసుకొని వచ్చేస్తా, కానీ ఈరోజు శ్వేత లేదు కదా, శ్వేత కోసం ఇవన్నీ ఎక్కిస్తున్నాను నేను. సో పదండి ఎన్నో రోజుల నుంచి నేను ఈ పశుపతినాథ్ టెంపుల్ని దర్శించుకోవాలని చెప్పి ఆశగా ఉండే, అండ్ ఈరోజు ఫినిష్ అవుతుంది. లుక్ ఎట్ దిస్, ఇక్కడ అన్ని పవరాలు ఉన్నాయి. పశుపతినాథ్ దర్శనం అయిపోయింది, కాకపోతే ఇక్కడ ఒక బ్లంట్ మిస్టేక్ నేను చేసిన. నువ్వు ఎందుకు అట్లా జొరుతో ఇక్కడ సైడ్ రా లేకుంటే చెప్పు, ఏందో ఎందుకు జొరినో చెప్పు ఇప్పుడు. నేనేం జరగలే, ఇక్కడికే వచ్చి ఎందుకు వచ్చినావు చెప్పు అసలు. ఇప్పుడు మాట్లాడుతుంది వింటూ కాదు, ఇచ్చరికలు ఎందుకు చూడరు చెప్పు ఇప్పుడు. సో వెనకాల పశుపతినాథ్ టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడ నేను ఒక పెద్ద తప్పు చేసిన. ఏంటంటే మన గోప్రో కెమెరా ఉంటుంది కదా, గోప్రో కెమెరాకి నేను టాప్ బాక్స్ పెట్టుకొని రాలే. సో గోప్రో కెమెరా తీసుకొని వచ్చినాము, అండ్ గోప్రో కెమెరా పాకెట్లు ఉండే. దీపాల వెలిగించేటప్పుడు మన సిద్ధాకి ఇచ్చిన, సిద్ధాకి ఇస్తే సిద్ధ ఏం చేసిన అంటే పట్టుకున్నాడు, కానీ వాడికి తెలియకుండానే బటన్ ప్రెస్ చేసాడు. ఏ బటను? రికార్డింగ్ బటన్. అండ్ వాడు నార్మల్గా ఇట్లా కెమెరా ఎట్లా పట్టుకుంటాడు అట్లా చేత పట్టుకున్నాడు. అయితే ఈ ఇక్కడ హైలైట్ ఏం జరిగిందంటే చెప్పు, హైలైట్ ఏం జరిగింది? హైలైట్ ఏం జరిగిందంటే సైలెంట్గా వచ్చి పట్టేసుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు, మేము వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పి టెంపుల్ ఫుల్గా చేసామని చెప్పేసి. టెంపుల్ ఫుల్గా చేసామని కాదు వాళ్ళు అనుకున్నారు. నిమిషం నువ్వు అసలు కరెక్ట్ చెప్తేనే లేవు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే వాళ్ళ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఆ సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తున్నారు. సో సిద్ధ చేతులు ఇట్లా కెమెరా కనిపించగానే ఇట్లా పట్టుకున్నాడు అనమాట. కెమెరా ఇట్లా పట్టుకుంటారు, కెమెరా ఇట్లా పట్టుకుంటారు అంతే. దాన్ని చిన్న తోకుంటుంది కదా, తోకని ఇట్లా పట్టుకున్నాడు. కాకపోతే అది పాకెట్లోకి వెళ్ళి నేను తీసినప్పుడు లేకుంటే మన చేతిలో ఉన్నప్పుడు బటన్ ప్రెస్ అయ్యింది, అది ఉల్టా సీదా కెమెరా రికార్డ్ అయింది. సో వాడు తీసుకున్నాడు, తీసుకునేటప్పుడు అది కెమెరా ఆన్లో ఉంది, లోపల తీసుకుపోయాడు. నిజం చెప్పాలంటే పంచోళ్ళే వారు ఎవరో తెలంగాణ అంటే గుర్తుపట్టి కెమెరాకి ఇప్పుడు 5000 rupees ఫైన్.
₹5,000 ఫైన్ కట్టి ఏదో బ్యాంక్ అని చెప్పిన పైన ఆ బ్యాంక్ లో ఫైన్ కట్టి తీసుకురా అప్పుడు కెమెరా ఇస్తా అంటున్నాడు ఇప్పుడు చూడు అసలు మనం ఏడ రిలేటెడ్ లేం అసలు కానీ తప్పదు పోయి ఫైన్ కడదాం ఫైన్ కట్టి కెమెరా తీసుకుందాం ఫస్ట్ అయితే దీని అవి కింద డీటెయిల్స్ ఉన్నాయి అందుకే మొత్తం చూపిస్తలేను ఇది ఫైన్ అన్నమాట ఇప్పుడు నేను వాళ్ళకి కడుతున్నది డొనేషన్ లెక్క తీసుకున్నారు ఫైన్ ని అంటే ఇట్లా ఇట్లా జరిగిందంటే ఇప్పుడు కెమెరా ఉంటది కదా ఈ పాకెట్ లో ఉండే ఈ పాకెట్ లో ఇంకా ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి తీయడానికి ఈ కెమెరా సిద్ధాకి ఇచ్చిన సిద్ధా దీన్ని స్టైల్ కి ఇట్లా పట్టుకోండి అంటే జస్ట్ ఇది ఇట్లా ఉంది కదా స్టైల్ ఇట్లా పట్టుకోండి కెన్ యూ షో దిస్ ఇట్లా పట్టుకోండు కానీ ఈ ప్రాసెస్ లో అంటే ఇట్లా పట్టుకునే ప్రాసెస్ లో గోప్రో జస్ట్ ఇగో ఇక్కడ ఈ బటన్ ఒక్కసారి ఇట్లా ట్యాప్ అయింది అనుకోండి తెలియకుండా పాకెట్లకి తీసేటప్పుడు కానీ ఇట్లా ఆన్ అయిపోతుంది అయితే ఇట్లా వీడియో రికార్డ్ అవుతుంది మేము రికార్డ్ చేసేలేమని చెప్పి చెప్తున్నా ఆయనకి నరే మేము రికార్డ్ చేసేలేము రా భయ్ మాకు తెలుసు రికార్డ్ చేసేలేమని చెప్పి కానీ ఇక్కడ ఏం జరిగింది దీనిలో వీడియో రికార్డ్ అయింది సీదా ఏం చేసిండు వచ్చిండు ఇది ఆన్ ఉండే లైట్ కొట్టుకుంటుండే లైట్ కొట్టుకునే చూసి కెమెరా తీసుకొని వెళ్ళి సిద్ధా దగ్గరికి వెళ్ళి మాకు ₹5,000 బొక్క అయిపోయింది అంటే ₹5,000 నేపాలి ఇదిగో ఇక్కడ బ్యాంక్ కనిపిస్తుంది కదా ఇక్కడ కట్టినాం డొనేషన్ కౌంటర్లో కడితే కానీ ఇక ఏం చేస్తున్నారు మీరు సూమిడిట్ వాడు 1.1 లో తీస్తున్నాడు నువ్వు సగం వస్తుంది సగం రావట్లా నేను 0.5 కి పెడుతున్నా నువ్వు ఎవ్రీథింగ్ సూమిడి ఏం మజా చేస్తున్నా మీరు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఏమో మళ్ళీ శివుని దగ్గర అంత ఫాస్ట్ గా దర్శనం చేసుకొని బయటకు పోవడం శివుడికి ఇష్టం లేదేమో అందుకే మమ్మల్ని ఒక గంట సేపు కూసబెట్టిండు కూసబెట్టి టైంపాస్ చేపించి ఉండిపాలు వేపించుకున్నాడు అని నాకు అనిపించింది ఏది జరిగినా మన మంచి కోసమే చలో ఇడికి ఆకలి అవుతుంది తిందాం పాప మీలు కూడా తినకుండా కూసు పోయి తినమంటే తినలేరు ప్రసాదం అంటే ఇంకొక విషయం మెయిన్లీ మర్చిపోయినా ఇప్పుడు నేను ఒక ఫోటో దిగిన పోలీస్ అనే తోటి ఆయన బాగా హెల్ప్ చేసిండు ఆయన ఇక మనం తెలంగాణ నుంచి వచ్చినాం టూరిస్ట్ అని చెప్పి ఫైన్ అది మాట్లాడి కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేసి అదొకటే వీడియో డిలీట్ చేసి కెమెరా కూడా ఇచ్చేసాను నైస్ నేపాల్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఏంటని ఆర్డర్ చేస్తాం అనుకోండి వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తీసుకొస్తారు నాకు ఇది బాగా నచ్చింది వేడి వేడిగా అండ్ ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంది నాకు ఒకటేసారి ఇండియన్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ తింటే అయితే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది సో పశుపతి నాది ఒకవేళ మీరు వస్తే డెఫినెట్లీ ఆ ఫుడ్ తాలి తినండి మంచిగా సంతృప్తి కలుగుతుంది అనమాట మనం ఇక్కడ నుంచి పశుపతినాథ్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ గురుజేశ్వరి శక్తిపీఠం ఉంటుంది ఆ టెంపుల్ కూడా వెళ్దాం అది కూడా దర్శించుకుందాం సో ఎట్లయినా శ్వేత లేదు కాబట్టి రెండు టెంపుల్ దర్శించుకుంటే ఆమె కూడా ప్రసన్నం అయిపోతుంది కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది చలో లెట్స్ గో మన ఒక శక్తిపీఠం ఉందన్నమాట ఇక్కడ సో ఈ టెంపుల్ లోపల ఏదో పెళ్లి జరుగుతున్నది అక్కడ చూడండి పెళ్లి మండపం నా వెనకాల అయితే టెంపుల్ కనిపిస్తుంది అదే గృహేశ్వరి మాత శక్తిపీఠం యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇక్కడ కూడా అలవడలేదు సో అందుకే దర్శనం చేసుకున్నాం కానీ దర్శనం చాలా ఈజీగా అయిపోయింది దర్శనం చేసుకుని బయటికి వచ్చినాం ఈడ దిగుదాం ఫొటోస్ కావాలి ఈడపైనా ఈ పొరలలో తక్కువ ఉండదు We are lucky to see this site. Actually, ఇక్కడ పెళ్ళి అవుతుంది సో గృహేశ్వరి శక్తిపీఠం ఎదురుగానే మనకి బాగ్మతి రివర్ ఉంటుంది బాగ్మతి రివర్లో పిల్లలు ఇట్లా స్నానం కూడా చేస్తుంటారు నిర్వస్త్రమై మంచిగా ఉంది స్ట్రీట్ మస్తు బ్యూటిఫుల్ ఉంది చూడడానికి నీట్గా నిజంగా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కాఠ్మండూలో పశుపతినాథ్ అండ్ గృహేశ్వరి టెంపుల్ సో అండ్ స్ట్రీట్స్ కూడా మస్తు ఉన్నాయి మస్తు నీట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం మీకు ఇది టెంపుల్ చేస్తారు అండ్ ఇక్కడ రుద్రాక్ష మస్తు షాప్స్ ఉన్నాయి రుద్రాక్ష అయితే మస్తు దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ అంటే అన్నిటికంటే మంచి రుద్రాక్ష సర్వశ్రేష్ఠ రుద్రాక్ష కావాలంటే నేపాల్ దొరుకుతుంది అండ్ ఆల్రెడీ నేను తీసుకున్నా మెడల్ వేసుకున్న ఒక రుద్రాక్ష వచ్చేసినా మన హోటల్కి యాక్చువల్లీ మన హోటల్ అయితే ఉందో మెయిన్ స్ట్రీట్లో ఉందన్నమాట అంటే మెయిన్ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడనే ఉంది ఇగో ఇది మన మెయిన్ ఇది మన హోటల్ అండ్ మన హోటల్ బయటనే ఒక పబ్ ఉంది ఎల్ఓడి అని చెప్పి
లార్డ్ ఆఫ్ డ్రింక్స్. ఇది 49th ది బెస్ట్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో నిన్న మనం పశుపతినాథ్ టెంపుల్ ఇంకా గృహేశ్వరి శక్తిపీఠం విజిట్ చేస్తున్నాం. అండ్ మనం ఉంటున్న ప్లేస్ కాఠ్మండూలో తామిల్ అనే ప్లేస్ అనమాట. సో తామిల్ అనేది మొత్తం అంతా ఒక షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ నుంచి అక్కడ మొత్తం అంతా షాపింగ్ స్ట్రీట్. అండ్ ఇక్కడ లైక్ ట్రెక్కింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో ట్రెక్కింగ్కి కావాల్సిన అన్ని యాక్సెసరీస్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చాలామంది ఫారినర్స్ స్పెషల్లీ ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. లైక్ మీకు తెలుసు కదా, నేపాల్ నుంచి మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ చేయొచ్చు. సో ఆ ట్రెక్ చేయడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. టెంట్స్ కానీ, స్లీపింగ్ బ్యాగ్స్ కానీ, జాకెట్స్ కానీ అన్నీ. సో మీకు చూపిస్తా కొన్ని ఇక్కడ షాపులు ఉన్నాయి. లుక్ ఎట్ దిస్. ఇది యాక్చువల్ ఒక్క షాప్ కాదు, ఇట్లాంటి చాలా షాపులు ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి, లైక్ క్యాంపింగ్కి, ఎస్పెషల్లీ ట్రెక్కింగ్కి. సో ట్రెక్కింగ్కి టీషర్ట్స్, ఇవి జాకెట్స్, మనం మైనస్ టెంపరేచర్లో పోయినప్పుడు మనల్ని వార్మ్ ఉంచడానికి స్లీపింగ్ గ్లౌజ్, ట్రెక్కింగ్ షూస్ అండ్ ట్రెక్కింగ్ ప్యాంట్స్ వగేరా వగేరా, ట్రెక్కింగ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇలాంటి షాపులు ఇక్కడ వందలలో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ షాప్సే కాదు, ఈ షాప్స్లో వీళ్ళు మనకి ఇక్కడ నుంచి ట్రిప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి భూటాన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే భూటాన్ ట్రిప్స్ కానీ, ఇక్కడ దగ్గరలో సైట్ సీయింగ్ కానీ, లేకుంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కానీ. సో ఇవన్నీ వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారనమాట. కాకపోతే దానికి ప్యాకేజ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈసారి ట్రెక్కింగ్ చేస్తలేము కాబట్టి ఇవేమీ ఎంక్వైరీ చేస్తలేము. బట్ మీరు వస్తే డెఫినెట్లీ తామిళ్లో ఒక్కరోజు ఉండొచ్చు. ఇది తామిళ్ అదొకటే ప్లేస్ కాదు, మీకు బ్యాంకాక్ తెలుసు కదా, బ్యాంకాక్లో బంప్సిక్ గల్లీ ఉంటుంది కదా, అట్లాంటి గల్లీ అనమాట. పొద్దున అంతానేమో షాపింగ్ స్ట్రీట్, రాత్రి కాగానే బంప్సిక్ గల్లీ. ఇప్పుడు చెప్పు, నేనేం చెప్పడానికి అంటే వచ్చినావు కదా నువ్వు అనిపించావు. నువ్వు ఒకసారి జరుగుతానే అది. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్ఓడి, లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్ రేర్. సో ఎల్ఓడి, లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్, 49th బెస్ట్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో క్లబ్బింగ్ పబ్బింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో అలాంటి పబ్లు క్లబ్లు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట, అమ్మాయిలు వాళ్ళు కానీ. నైట్ నైట్ అయితే మీకు కనిపిస్తారు ఒక నెక్స్ట్ లెవెల్లో. అండ్ ఇంత దూరం వచ్చినాం, 49th బెస్ట్ క్లబ్ ఇక్కడ ఉంది, డెఫినెట్లీ పోవాలి. డెఫినెట్లీ ఈరోజు నైట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందాం మనం. ఇక్కడ నుంచి నేను ఇట్లా బయటకు వస్తున్నా, ఎక్కడికైనా బయటికి పోదామంటే వర్షం పడుతుంది, బయటికి పోదామంటే వర్షం పడుతుంది. ఇప్పుడు చూడండి అసలు రోడ్లు మొత్తం పచ్చి పచ్చిగా, నేపాల్లో గట్టి వర్షం పడుతుంది అనుకోండి, ఇలా రెయిన్ కోట్లు చూడండి ఎట్లున్నాయో. మంచిగా బండికి మనిషికి, అది చిన్నప్పుడు కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటుండే చిన్న చిన్న దయాలు, ఇట్లా పెద్ద వైట్ కలర్ది బుర్కా వేసుకొని పోతాయి. ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి ఇలా రెయిన్ కోట్లు అన్నీ. ఇది దుబార్ స్క్వేర్. అండ్ ఇక్కడ పార్కింగ్ లేదు, బట్ స్టిల్ నో పార్కింగ్లో బండి పెట్టేసిన. సో ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా ఉన్నాయి. క్యాండీకి ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా, కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే అడుగుదాం ప్రైస్ ఎంత ఉందో. ఆ జాకెట్ బాగా అనిపించింది అని పొట్టిదానికి రాదనుకుంటా, పొట్టేది పెద్ద అయిపోయింది. దుబార్ స్క్వేర్ అంటారు. అండ్ ఇది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. దీని లోపల ఒక టెంపుల్ కూడా ఉంది, కుమారి టెంపుల్ అని చెప్పి. అండ్ ఇవన్నీ అప్పుడు కట్టినాయి అన్నమాట, బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. అండ్ దీని మధ్యలోనే స్ట్రీట్ కూడా ఉంది. సో యాక్చువల్గా ఇది దుబార్ స్క్వేర్ది ఎంట్రన్స్ అనమాట. మనం యాక్చువల్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. సో ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్లో ఫస్ట్ బిల్డింగ్. సో అసలు ఈ దుబార్ స్క్వేర్ అంత స్పెషల్ దేనికి తెలుసా మీ అందరికీ? సో దుబార్ స్క్వేర్ బిల్డింగ్ మీకు ఎంత అయితే కనిపిస్తుందో, దీన్ని 3rd century కన్స్ట్రక్ట్ చేసారు. కాకపోతే లోపల ఇన్సైడ్ ఏదైతే ఉందో అది 13th century కన్స్ట్రక్ట్ చేసారు మల్లా కింగ్ అనేవాళ్ళు. సో అందుకే ఇది అంత ప్రాచీనమైనది. 3rd century అంటే ఇమాజిన్ ఎంత పాతదో. అందుకే దీన్ని యునెస్కో సైట్లో కూడా యాడ్ చేశారు అనమాట. దుబార్ స్క్వేర్ ఎంటర్ అయిన తర్వాత దానికి సౌత్ సైడ్లో కుమారి టెంపుల్ ఉంటుంది. ఇంతకుముందు మనం లోపల పోయినాం కదా, ఈ వెనకాలకి ఇదే కుమారి టెంపుల్. ఓకే, మన షాపింగ్ అయిపోయింది అండ్ మన ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు మన బండి తీయాలి. ఓ ఇట్స్ హ్యాండిల్ లాక్డ్, ఫిర్ భీ థోడా ఆగే జాయేగా ఇధర్ సే పార్కింగ్ జాబ్.
ఐ గెస్ మనం వండొచ్చేస్తుంది బయటికి. నేపాల్ లాంటి కంట్రీలో మనం ఎన్ని డేస్ అని ఆరామ్సే ఉండొచ్చు. మంచి ఒక చిల్ వైబ్ ఇస్తున్న కంట్రీ ఇది, క్లీన్ నీట్, కొంచెం డిసిప్లైన్డ్. కాకపోతే మనం ఇక్కడ లోకల్ అయిపోయినాం అనుకో మనల్ని జనాలు కూడా మోసం చేయలేరు, బికాస్ మనకు తెలిసి ఉంటాయి ప్రైస్లు ఎంత అయింది అన్నది. కానీ కొన్ని ప్లేసుల్లో అయితే డెఫినెట్లీ జనాలు మనల్ని నామం పెట్టడానికి ట్రై చేస్తారు. ఏమైంది భయ్, హ్యాండిల్ ఇంత టైట్ ఎందుకైంది? ఓ, గూగుల్ మ్యాప్స్ ఎట్టే చూపిస్తుంది. మనం వచ్చిన రూటలోనే పోవాలి. సో దుబార్ స్క్వేర్ అండ్ మ్యూజియం, ఇది మ్యూజియం ఇప్పుడు క్లోజ్ ఉంది. అయినా నేను మ్యూజియం అంత ఇంట్రెస్టెడ్ ఏం లేను, మ్యూజియం లోపలికి పోయి అవన్నీ పాతాయి చూడడానికి. బట్ స్టిల్ బయట నుంచి అయితే మస్తు బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ షాపింగ్ చేద్దామంటే, బట్టలు ఏమైనా షాపింగ్ చేద్దామంటే మా టూ మచ్ ఎక్స్పెన్సివ్. బికాజ్ ఇక్కడికి వచ్చే బట్టలన్నీ మన ఇండియా నుంచే షిప్ అవుతాయి, అందుకే అంత ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ బిల్డింగ్స్ కూడా అన్ని దుబార్ స్క్వేర్ లెక్కనే ఉన్నాయి. 3-story బిల్డింగ్ బాగా కట్టిరు అంటే, అప్పట్లో దాని టెక్నాలజీతో కట్టిరంటే గ్రేట్. అది కూడా 3rd century. ఓకే, ఒరే బాబు, బాబు జీ జరా దేఖే చలో, ఆగే భీ నహీ పీచే భీ. చైనా లాంటి వైబ్ వస్తుంది చూడండి. ఇవన్నీ చూస్తుంటే అంటే ఆల్మోస్ట్ లైక్ ఇవన్నీ నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కదా, ఏషియన్ కంట్రీస్. కానీ ఇది పక్కా హిందూ కంట్రీ, పక్కా హిందూ కంట్రీ. నేను అసలు అనుకోలేదు నేపాల్ ఇంత హిందూ గాడ్స్ని వర్షిప్ చేస్తారని చెప్పి. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, సీతాదేవి కూడా నేపాల్ నుంచే, సీతాదేవి పుట్టింది పెరిగింది కూడా నేపాల్నే అని చెప్పంటారు. నేను గూగుల్లో కూడా చూసిన, నేపాల్ ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్ అన్నది రిఫరెన్స్ చేయలేరు, కానీ సీతాదేవి ఈజ్ ఫ్రమ్ నేపాల్. మా వచ్చేసినాం లాస్ట్, ఇంకా జస్ట్ మనకి 400 meters మనకి మన హోటల్ వచ్చేస్తుంది. అండ్ ఈడ వర్షం పడుతుంది. ఓ మై గాడ్, అరే ఆపు ఒక్క నిమిషం, వెళ్ళిపోదాం మనం. అరే ఇదేం ట్విస్టరా భయ్, దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం అక్క జరుగు. ఇప్పుడు స్ట్రీట్ ఇట్లా కనిపిస్తుంది కదా, రాత్రి కాగానే మొత్తం బంచిక్ స్ట్రీట్ అయిపోతుంది ఇది. ఓ కమ్ ఆన్ డూడ్, వచ్చిన వేలా విశేషం ఏందో తెలియదు కానీ ఇక్కడ కంటిన్యూస్గా వర్షం. ఎక్కడికైనా బయటికి పోదాం ఏదైనా చేద్దామంటే వర్షం. అర్థమవుతలే ఇట్లా అయితే ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి పొద్దు నుంచి వర్షం. అట్లీస్ట్ ఒక్క ప్లేస్ కన్నా టైం ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ వర్షం.